నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మేవాత్సల్య సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన అపార కృషిని తుడిచిపెట్టేందుకు చిన్నబుచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆయనకు సుదీర్ఘ కాలం భారతరత్న దక్కకుండా చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం ఆరోపించారు పటేల్ జయంతికి ముందు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఐక్యత కోసం పరుగు కార్యక్రమాన్ని అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు దేశం తొలి హోంశాఖ మంత్రి దూరదృష్టి చతురత కారణంగా యాభై ఐదు పైచిల్కు రాజ సంస్థానాలు భారత్లో విలీనం అయ్యాయని దేశం ఏకమైందని చెప్పారు సర్దార్ పటేల్ వల్లే లక్షద్వీప్ దీవులు జనాఘడ్ హైదరాబాద్ అన్ని ఇతర రాజ సంస్థానాలు భారత్ లో విలీనం అయ్యాయని ఆయన తెలిపారు ఆయనకు సుదీర్ఘకాలం భారతరత్న పురస్కారాన్ని దక్కనివ్వలేదు అని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ కేవడియాలో పటేల్ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనకు సముచిత రీతిలో గౌరవించారని ఆయన జ్ఞాపకాలను సజీవంగా నిలిపారని అమిత్ షా చెప్పారు ప్రధాని మోదీ రెండు వేల పద్దెనిమిదిలో గుజరాత్ కేవడియాలో నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తుగల పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఆవిష్కరించారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో విగ్రహం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను సర్దార్ పటేల్కు మరణానంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రదానం చేశారు అప్పటికి ఆయన మరణించి నలభై ఒక్క ఏళ్లు గడిచాయి దేశ ప్రజలు ఇప్పుడు సమైక్యంగా ఉన్నారని రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాని కలను సాఫల్యం చేసేందుకు తమను తాము అంకితం చేసుకున్నారని అమిత్ షా చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్ నిర్మించాలన్న ప్రతిజ్ఞను దేశ ప్రజలు అందరి ముందు ప్రధాని ఉంచారు అప్పటికి ప్రపంచంలో ప్రతి రంగంలో భారత్ అత్యున్నత స్థానంలో ఉంటుంది అని ఆయన తెలిపారు వర్ధిల్లుతున్న అభివృద్ధి చెందుతున్న దృఢమైన దేశంగా భారత్ ఇప్పుడు ప్రపంచం నిలిచిందని ఆయన చెప్పారు ఐక్యత కోసం పరుగు ద్వారా భారత్ సమైక్యతను బలపరుస్తామని రెండు వేల నలభై ఏడు నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్ కళను సాఫల్యం చేస్తామని ప్రతిజ్ఞ బూనవలసిందిగా పౌరులకు అమిత్ షా పిలుపునిచ్చారు ఐక్యత కోసం పరుగును సాధారణంగా పటేల్ జయంతి రోజున అక్టోబర్ ముప్పై ఒకటిన నిర్వహిస్తుంటామని కానీ ఈ ఏడాది ఆ రోజు దీపావళి పండుగ ఉన్నందున రెండు రోజుల ముందుగానే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హోంశాఖ మంత్రి తెలియజేశారు మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా ప్రతిరోజు మేము అడుగుతున్నాం బట్ సపోర్ట్ చేసే వాళ్ళైతే ముందుకు రావట్లేదు ఎందుకో తెలియదు కానీ ఆర్థిక చేయూత ఇప్పుడు ఈ ఛానల్ ఉన్న పరిస్థితుల్లో చాలా 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 అవసరం దయచేసి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేయండి సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్